ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్స్ కూడా ప్రధానంగా యుఎస్ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండటంతో దాని యొక్క ప్రభావంతో ఇండియన్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ మార్కెట్ యొక్క డైరెక్షన్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఒక పాజిటివ్ రేంజ్లో అప్ ట్రెండ్లోనే లాంగ్ టర్మ్ అవుట్లుక్ అనేది ప్రస్తుతం నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ జియోపొలిటికల్ ఇష్యూస్ అనేవి ఇండియా మరియు చైనా బోర్డర్ ఇష్యూస్ అనేవి మార్కెట్స్ మీద ఎక్కువగా ప్రభావితం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో రానున్న రోజుల్లో గవర్నమెంట్ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజెస్ మరియు లాక్డౌన్ నిబంధనలను తొలగించడంతో ఒక పెంటప్ డిమాండ్ అనేది ఎకానమీలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ బయాస్తో అప్ ట్రెండ్లోనే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కొంతకాలం నెలకొని ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీడియం టర్మ్లో మనం చూసినట్లయితే 11,300 నిఫ్టీ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద యాడ్ చేస్తుంది. లాస్ట్ వీక్ కూడా మార్కెట్స్ 11,300 జోన్ని టెస్ట్ చేసి మళ్ళీ పాజిటివ్ జోన్లోకి రావడం జరిగింది. 11,300 లెవెల్ ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద నిఫ్టీకి మనం చూస్తున్నాం. వచ్చే వారం ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే మార్కెట్స్లో ఎటువంటి యాక్టివిటీ లేకపోయినప్పటికీ ఏ అయితే స్టాక్స్లో వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో అటువంటి స్టాక్స్లో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం ఏ రకంగా ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఐటీ మరియు ఐటీలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఏ అయితే స్టాక్స్ ఉన్నాయో మార్కెట్లో ఒక 1-2 స్టాక్స్ మాత్రమే ఎస్పెషల్లీ ఈ సైబర్ సెక్యూరిటీ రంగంలో స్టాక్స్ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అటువంటి సైబర్ సెక్యూరిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతం ఈ సైబర్ సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ మరియు ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో సైబర్ సెక్యూరిటీ రంగ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం మనం చూస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ను మనక ఇన్వెస్టర్స్ రెగ్యులర్గా డైలీ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మార్కెట్లో దెర్ ఈజ్ సంథింగ్ ఆల్వేస్ వరీ అబౌట్ ఇన్ ద మార్కెట్. అంటే ప్రతిరోజు మార్కెట్లో ఏదో ఒక అంశం అనేది వరియింగ్ ఫ్యాక్టర్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో కనుక వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ వరియింగ్ ఫ్యాక్టర్స్ని ఓవర్కమ్ చేయాల్సిన అంశంగా కింద మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రైమరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మార్కెట్లో పనిచేస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అనేక మూవింగ్ పారామీటర్స్ మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్, జియోపొలిటికల్ ఇష్యూస్, అంతేకాకుండా ఆ కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్ మరియు కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీటు, ఈ అన్ని ఫ్యాక్టర్స్ అనేవి మార్కెట్స్ మీద ఒక స్టాక్స్ మీద ప్రభావితం చూపించడం మనం చూస్తూ ఉంటాం. ఈ ఆల్ మూవింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ సింక్రనైజ్డ్ వేలో ఒక పాజిటివ్ వేలో రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏ అయితే స్టాక్స్లో ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా కంపెనీ యొక్క అవుట్లుక్ కనుక పాజిటివ్గా ఉన్నట్లయితే అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఫార్మా సెక్టర్ని కనుక చూసినట్లయితే ఫార్మా సెక్టర్స్లో ఉన్న ప్రతి స్టాక్ మూవ్ అవటం మనం చూస్తున్నాం. కానీ కొన్ని స్టాక్స్, కొన్ని ఏపీఐ స్టాక్స్ కనుక మనం చూసినట్లయితే ఈ ఏపీఐ ఇండస్ట్రీ అనేది ఎక్కువగా కొన్ని రోజుల్లో డిమాండ్ ఎక్కువ ఏపీఐలో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఇండస్ట్రీస్ కింద, కంపెనీస్ కింద మనం చూస్తున్నాం. ప్రస్తుతం చైనా నుంచి వస్తున్నటువంటి ఈ ఏపీఐస్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడంతో ఈ ఏపీఐ మార్కెట్కి రానున్న రోజుల్లో ఎక్కువ ఇప్పుడు ఉన్న డిమాండ్ కంటే రెట్టింపు డిమాండ్ రావడానికి మరియు ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏ అయితే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఎక్కువగా ఈ ఏపీఐ రంగంలో ఉన్నాయో అటువంటి స్టాక్స్లో వాల్యుయేషన్స్ తగ్గినప్పుడు మరియు ఏదో ఒక రోజు మార్కెట్లో డిప్ వచ్చినప్పుడు అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.